నమస్కారం అందరికి. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భారత త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్వి సుధా గారు. హార్టీ వెల్కమ్ టు స్టూడియో మేడం. సో ముందుగా మనం నవంబర్ ఫలితాలు తెలుసుకుందాం. సో ద్వాదశ రాశుల వారికి ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది. ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా శుభీదిగా చేసుకోవడానికి, లేదు మిశ్రమ ఫలితాలే అంటే కొంచెం మంచి పరిహారాలు చెప్పుకుంటే మనం ఆ పాజిటివ్ నెగిటివ్ పోగొట్టడం అని కాకుండా కొంచెం పాజిటివిటీని ఎంటర్ చేయడానికి ఎలానో తెలుసుకుందాం. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం లాస్ట్ టైం దసరా ఫలితాలు చెప్పుకున్నాము, అంటే దసరా ఎలా పూజ చేసుకోవాలి, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, థాంక్యూ. అంటే దసరా అయిపోయింది, నెక్స్ట్ దీపావళి ఉంది. దీపావళి అంటే నవంబర్ గుర్తొచ్చేస్తుంది. సో ఈ నవంబర్లో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు, అంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఫలితాలకి తగ్గట్టు పరిహారాలు, ఎందుకంటే అక్టోబర్లో కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాం కాబట్టి. సో ఈ నవంబర్లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక నవంబర్లో కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం లైఫ్ అంటే ఎత్తు తగ్గులు అనేది కామన్. చేంజ్ అనేది మనకి లైఫ్లో ఎప్పటికీ ఉంటుంది. సో చేంజ్ అనేది లైఫ్ కదా. లైఫ్లో చేంజ్ లేకపోతే మనకు కూడా ఆనందం ఏముంటుంది? ఏదైనా మనం సాధించినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆనందం అనేది పొందుతూ ఉంటాము. సో ఎప్పటికైనా మనం రాశి ఫలితాలు చెప్పుకోవాలి అంటే కనుక గ్రహస్థితి అనేది చూసుకోవాలి. గ్రహస్థితి అంటే ఏంటంటే గోచారం చూసుకోవాలి. గోచార రీతిగా ఈ నెల ఏ గ్రహాలు ఏ చోట ఉన్నాయి అనేది మోర్ ఇంపార్టెంట్. అందులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శనిగ్రహం. శనీశ్వరుడు ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అది కుంభంలో ఉన్నారు. ఓకే, ఆయన ఓన్ హౌస్ అండ్ మూల త్రికోణ హౌస్ కూడాను. సో ఈయన ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు ఈ నెల 15వ తారీఖు. మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలా మటుకు చాలా రాశుల వారికి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. మనకి సన్ అంటే ఏంటంటే మనకి సూర్యగ్రహం ఇప్పుడు డెబిలిటేషన్లో ఉన్నారు, అంటే నీచ స్థితిలో ఉన్నాడు ఆయన, తులలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే 16వ తారీఖు వృశ్చికానికి వెళ్తున్నారు అన్నమాట. అలాగే ఏంటంటే మనకి శుక్రుడు వృశ్చిక నుంచి ధనుస్కి ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ నవంబర్ మంత్లో వెళ్తున్నారు. అండ్ ఆల్సో మనకి గురుగ్రహం అంటే మనకి వృషభంలో రిట్రోగ్రేడ్ అయ్యారు, అక్టోబర్ 9 రిట్రోగ్రేడ్ అయ్యారు. ఆయన అక్కడే ఉంటున్నారు, రిట్రోగ్రేడ్ పొజిషన్లోనే ఉంటున్నారు ఈ నెల అంతా. అలాగే కుజుడేమో 2 అక్టోబర్కి ఏంటంటే నీచ స్థితికి వెళ్ళాడనమాట. సో అదొకటి మైనస్ పాయింట్ ఉంది అక్కడ మళ్ళాను. అలాగే మనం చూసామంటే చంద్రుడు 2 రోజులు ఒకసారి మారుతూ ఉంటారు కనుక మనం ఎక్కువ మాట్లాడుకోవట్లే. సో ఇక్కడ ఏంటంటే 2 గ్రహాలు రిట్రోగ్రేడ్లో ఉన్నాయి, రిట్రోగ్రేడ్ కాదు, ఒక గ్రహం ఏమైనా నీచ స్థితిలో ఉంది, ఒక గ్రహం ఏమో నీచ స్థితి నుంచి మనకేమో వృశ్చికానికి వస్తుంది సన్ గ్రహం. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని గ్రహం ఏమో డైరెక్ట్ అవుతున్నారు అండ్ జూపిటర్ మాత్రం రిట్రోగ్రేడ్లోనే ఉన్నారన్నమాట. ఇది గ్రహస్థితి. సో ఇప్పుడు ఏంటంటే బుధ గ్రహం గురించి మనం మాట్లాడుకోలే. బుధుడు ఏంటంటే మనకి వృశ్చికానికి ఈ నెలాఖరికి అంటే అక్టోబర్ నెలాఖరికి వెళ్ళున్నారన్నమాట. సో ఆ వృశ్చికంలోనే ఉంటున్నారు. ఆయన కూడా నవంబర్ నెలాఖరికి ఆయన కూడా రిట్రోగ్రేడ్ అవుతున్నారు. ఆయన కంపస్ట్ అవుతున్నారు అనమాట. అంటే ఏంటంటే సన్తో పాటు కలిసి ఉంటున్నారు నవంబర్ 16 నుంచి అనమాట. సో అలాగే మనం చూసామంటే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుంటుంది అనమాట. అస్తమిస్తుంది అంటూ ఉంటాం కదా, అలాగా సన్ అండ్ మెర్కురీ కలిసి ఉన్నారు కనుక మెర్కురీ అంటే బిజినెస్ పీపుల్కి కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మేడం, మరి వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెల అంటుందో ఒకసారి వివరించండి. వృషభ రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి, కానీ ఏంటంటే వీళ్ళకి లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10th ఏమో శని రిట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు ఆయన, అలాగే జూపిటర్ రిట్రోగ్రేడ్ అయ్యారు, అది వీళ్ళకి మంచి జరుగుతుంది అనమాట. తప్పక వీళ్ళకి ఏంటంటే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అలాగే స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ ఈ 12వ ఇంటి అధిపతి ఏంటంటే మనకి కుజుడయ్యాడు. కుజుడేమో నీచపడి ఉన్నారనమాట. సో నీచపడిన స్థితిలో ఉన్నా కూడా 12వ లార్డ్ నీచపడ్డాడు కనుక తప్పక వీళ్ళకి డబ్బు సూచనలు, సేవింగ్స్, అలాగే స్టాక్ మార్కెట్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ లాభాలు రావడం అనేది తప్పక ఎక్కువ ఉంటుంది. సో చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషలీ కెరియర్ విషయంలో కొంత ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, ఎందుకంటే మిగతా గ్రహస్థితి అంత బాగాలేదు కనుక. సో అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే నవంబర్ 15 తర్వాత మనకి ఏంటంటే సన్ కూడా 7th హౌస్కి వస్తున్నాడు అనమాట. సో
పార్ట్నర్ తోటి కొంతవరకు జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. ఎస్పెషల్లీ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సూచన కింద చెప్తున్నాం అన్నమాట. ఈగో ఇష్యూస్ రాకుండా, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా పేషెంట్గా వ్యవహరించడం అనేది చాలా చాలా మంచిది అనమాట. సో తప్పక ఇది మాత్రం జాగ్రత్త వహించండి, మీకు మంచిది అవుతుంది. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చెప్తున్నాను నేను. అలాగే మెర్కురీ కూడా ఇక్కడే ఉన్నారు కనుక తప్పక బిజినెస్ పీపుల్కి, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 11th హౌస్ రాహు ఉన్నాడు కనుక తప్పక సడన్గా సంపద వచ్చే ఛాన్సెస్, అలాగే స్పెక్యులేషన్లో ఇస్తాడనమాట. అలాగే లాటరీ టికెట్లు కానీ ఇంకోటి కానీ ఎవరికైనా ఉంటూ ఉంటాయి కదా వాళ్ళకి అలవాట్లు, అలాంటి వాటి ఇంకా హార్స్ రేసింగ్ కానీ ఇలాంటి వాటిని ఉంటూ ఉంటాయి కనుక దాంట్లో కొంతవరకు లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే గోల్డ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. క్రయ విక్రయాలు చేసేవాళ్ళకు కూడా, అంటే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు, అది కార్ అయినా అవ్వచ్చు లేకపోతే ఏ వస్తువు అయినా ఏదైనా అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ. సో అలాగే ఏంటంటే మనకి గవర్నమెంట్లో పనిచేయించుకోవాలి అన్నప్పుడు తప్పక పనులు అయిపోతాయి. గవర్నమెంట్ కాంట్రాక్ట్ కావాలంటే కూడా ఈజీగా కాంట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్, అంటే ఒక ముందడుగు వేసినప్పుడు తప్పక అదేంటంటే పాజిటివ్ దిశగానే వెళ్తుందన్నమాట. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే ఏంటంటే ఎక్కువ డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది ఎలా వస్తుందని మనం చెప్పలే, బట్ గ్రహస్థితి బాగుంది కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే కొంచెం హెల్త్ విషయం చూసుకోవడం మంచిది, ఎస్పెషలీ ఏంటంటే మనకి ఈఎన్టీ అంటాం అందాము. సో కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అన్నాను కదా, తప్పక ఏంటంటే దూరప్రదేశం వెళ్ళే వాళ్ళు కానీ దూరప్రదేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, మళ్ళీ తిరిగి రావాలేమో అన్న పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి ఈ నెలలో. అలాగే మనం చూసాము అంటే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి అంటే దాంపత్య జీవితం ఆల్రెడీ నేను చెప్తున్నాను, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొంతవరకు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా మసలు ఇప్పుడు వచ్చేది కూడా మనకి మ్యారేజ్ సీజనే. సో తప్పక ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది, నేను అది ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నా, ఖర్చు ఉంటుంది. అలాగే శుభ ఖర్చులే ఉంటాయి, ఎందుకంటే జూపిటర్ కూడానే ఉన్నారు. అది ఏంటంటే ఇంట్లో ఫంక్షన్స్ శుభ, అదే అంటే ఏంటి ఇంట్లో ఫంక్షన్కి మంచి ఫంక్షన్స్కి, అలాగే పిల్లలు పుట్టినప్పుడు చేయడానికి, అంటే అన్ని శుభ ఖర్చులు కనిపిస్తున్నాయి ఎక్కువ అన్నమాట. సో తప్పక వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి. ఈ రాశిలో ఉన్న, ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడేమో మనకేమో 8th హౌస్లో పడ్డాడు, కానీ ఆయన జూపిటర్ హౌస్లోనే ఉన్నాడు 8th ఇంట్లో పడినా. సో ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి, ఎస్పెషలీ ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ నెల ఏంటంటే అంత తీర్పు అనేది రాదు, రిజల్ట్ అనేది రాదు మనకి, అంత పాజిటివ్గా ఉండదు అన్నమాట. సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మనకి లక్ష్మీ గణపతి పూజ చేయడం, అలాగే హోమాలు చేయడం, అలాగే నవగ్రహం చుట్టూ తిరగడం ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ చేయడం చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళు తప్పక కుమారి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో వాళ్ళకి కొంచెం సఖ్యత ఏర్పడుతుంది, తప్పక ముందుకెళ్లే ఛాన్సెస్ కూడా, అంటే పాజిటివ్గా వెళ్లే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఎల్లో అండ్ సిల్వర్ వాడడం చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం ఏంటంటే లక్ష్మీదేవిని, లక్ష్మిని లోపలికి రమ్మని ఆహ్వానించాలి, అంటే ఏంటి ఇన్వైట్ చేయడం అంటాం కదా, అలాంటి పూజలు చేయడం ఫ్రైడే ఫ్రైడే, ఎస్పెషలీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. తప్పక వీళ్ళకి బాగుంటుంది, ఈ నెలంతా సంతోషంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇవి చూసావా కీర్తన, బాగున్నాయి కదా, చాలా చాలా. ఇవన్నీ ఏం చేస్తామంటే ఇవి సిల్వర్ ఫ్రేమ్స్ అన్నమాట. ఓకే, ఇది పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి మా దగ్గర. ఇవి పూజారుల చేత పూజ చేయించి ఎవరు జాతక రీత్యా ఏ దేవుణ్ణి ఇవ్వాలి, ఏ గాడ్ని ఇవ్వాలో
ఇది పాజిటివ్ గా మనం ఏంటంటే మంత్రించి పాజిటివ్ గా చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇండియాలో ఎక్కడికైనా పంపించొచ్చు అన్నమాట. ఓకే, సో పసుపు కుంకాలు అంటే కుంకుమ అంటే ప్రసాదం, కుంకుమను ఏది దేంతో పూజ చేస్తే, ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం పసుపు కుంకుమ వేస్తాం. ఇది అన్ని దేవుళ్ళు ఉంటారన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఓకే, సో ఇది చాలా మందికి నేను ఇచ్చున్నాను. ఇది రాములు పరిహారం కుటుంబం. ఇదేమో సాయిబాబాది. అవును అవును. అలాగే వెంకటేశ్వరు, అలాగే మనకి ఏంటంటే సాయిబాబా కూడా ఉన్నారు కదా, సాయిబాబా. ఇంకా ఎవరికి ఏం కావాలంటే అవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో 2 సైజెస్ ఉంటాయన్నమాట. ఇది పెద్ద సైజ్, ఎంత పెద్దది, దాంట్లోనే కొంచెం చిన్న సైజ్ కూడా దొరుకుతుంది అన్నమాట. ఏ పరిహారాలు అంటే ఏ పరిహారాలకి కనెక్ట్ చేసి మనం పంపించడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే మనం ప్రైజ్ అనేది పెట్టాం అన్నమాట దీనికి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కూడాను. సో దీని సిల్వర్ ఫ్రేమ్స్ అంటారు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ పూజకు కూడా ఏంటంటే పూజది మనం ఇంక్లూడ్ చేయలేదు. ఇది ఉత్తి ఫ్రేమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సిల్వర్ లీఫ్ అన్నమాట, మొత్తం అంతా సిల్వర్ తో ఉంటుంది. ఇది బయట కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కదా. సో మన దగ్గర ఏంటంటే మనం పూజ చేస్తాం కనుక ఆ బ్రాహ్మణుడి పూజ కూడా కొంచెం కల్పాలి కనుక ఏ పూజ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కొరియర్ లో పంపించడం అనేది జరుగుతుంది. ఇలా ప్యాక్ అయ్యి వస్తాయి అన్నమాట. దీంతో పాటు కుంకుమ కూడా వస్తుంది. సో దీన్ని పూజించి అంటే ఏంటి, పాజిటివిటీని పెంచి మనం పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే సండే సండే నన్ను సంప్రదించిన వాళ్ళు అంటే కింద ఈమెయిల్ ఐడి ఉంది, నంబర్ ఉంది, అంటే వాట్సాప్ నంబర్ ఉంది. సో అసిస్టెంట్ మాట్లాడుతుంది అన్నమాట. తను మాట్లాడినప్పుడు చెప్తుంది కూడాను, మళ్ళీ నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు, సండే సండే ఎవరైనా నన్ను సంప్రదిస్తే కనుక నా ఛార్జెస్లో కొంతవరకు తగ్గించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎస్పెషలీ నేనేమో యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ 12 నుంచి తీసుకుంటా, 12 to 6 వరకు నేను తీసుకుంటూ ఉంటా. అపాయింట్మెంట్ సెట్ చేసుకోవాలి అన్న వాళ్ళు తప్పక సండే అపాయింట్మెంట్ సెట్ చేసుకుంటే మామూలు రోజుల కన్నా కొంచెం ఛార్జెస్ లో మనకి తక్కువ ఉంటుంది. ఆ ఛార్జెస్ ఎంత తక్కువ ఉంటుంది ఏంటి అని అడగడానికి తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ని సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మన అసిస్టెంట్ చెప్తుంది అన్నమాట. అలాగే వీటి వివరాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మనం చూసామంటే మనం కొన్నే పెట్టాం. అలాగే శివుడు పరిహారం అంటే కుటుంబం కూడా ఉందన్నమాట. శివుడు కుటుంబం, అలాగే గణపతి, లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి. ఇప్పుడు గురుబలం తగ్గితే ఇలా గురువుని అంటే సాయిబాబాని ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి అందరు కావాలనుకుంటారు. ఇంట్లో ఏంటంటే పూజించి పెట్టుకోవడం అనేది మనం మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకి ఎదురుకుండా తలుపుకి ఎదురుకుండా ఎంట్రన్స్ ఎదురుకుండా కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. నేను ఇచ్చిన వాళ్ళు అంటే ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ అన్ని రూముల్లో పెట్టుకుంది అన్నమాట. అంటే ఏంటి, తను బిజినెస్ చేస్తుంది, బిజినెస్ టేబుల్స్ మీద కూడా పెట్టుకుంటారు. సో బిజినెస్ చేస్తుంది తను ఎక్కడంటే ఆల్మోస్ట్ మనకి మందిరంలో అంటే ఒక చోట పెట్టుకుంటాం కదా మనం పూజ చేసుకోవడం. ఆ పూజ చేసే దగ్గర మళ్ళీ ఎంట్రన్స్ ముందు, ఎంట్రన్స్ అంటే మనకి తలుపుకి ఎదురుగుండా పెట్టుకుంటే అది కనిపిస్తూ ఉంటుంది కదా. సో నెగటివిటీ అనేది పోవడానికి, పాజిటివిటీ పెంచడానికి ఇవి చెప్పున్నాం. అలాగే అపాయింట్మెంట్ సెట్టింగ్ కి మాత్రం సండే సండే కొంతవరకు నా ఛార్జెస్ లో తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఈవెన్ ఒక 1/2 అవర్ తీసుకున్నా నేను సెషన్, ఒక 1 అవర్ తీసుకున్నా దానికన్నిటికీ డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. రిబేట్ అనేది ఆ రోజు ఇస్తాము. అదే రోజు కూడా ఇది కూడా వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. నేను చాలా మందికి ఇచ్చున్నాను. అంటే చిన్న చిన్నవన్నీ నా దగ్గరికి కన్సల్టేషన్ కి వచ్చిన వాళ్ళందరికీ నేను ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఈ ప్రైస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు చిన్నవి కూడా తీసుకోవచ్చు. చిన్నది కూడా మనం చూపిద్దాం నెక్స్ట్ టైం. సో అది చూపించినప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది ఏంటని, లక్ష్మీదేవి గానీ లక్ష్మీ గణపతి గానీ ఇక్కడ ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ ఉన్నారు, రాముడు ఇంకా హనుమంతుడు అందరూ ఉన్నారన్నమాట. సో ఇట్లాగా ఇది ప్లస్ ఛార్జెస్ కూడాను సండే వచ్చి సంప్రదిస్తే కనుక మీకు యాక్చువల్గా నా నంబర్కి సంప్రదిస్తే వాళ్ళకి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇవి ఉన్నాయి మన దగ్గర పూజ చేయడంలో. అండ్ ఆల్సో మనకి పూజారులు పెద్దవాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో ఏ పూజలు కావాలంటే కూడా మనం చేయించగలము. వాళ్ళకి ప్రసాదాలు పంపి అంటే ఏంటంటే పూజా ఫలం అంటాం కదా, ఆ ఫలితాన్ని వాళ్ళకి పంపించగలం అన్నమాట. అలాగే జపాలు చేయించాలి అన్నా కూడా మనం చేయించగలం. అలాగే పితృదోష నివారణ పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలు ఇప్పుడు చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే మన దగ్గర
చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మణులు అన్నమాట. అండ్ ఎప్పటి నుంచో చేసేవాళ్ళు మన దగ్గర త్రయంబకేశ్వర్లో ఉంటారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, మన దగ్గర ఇక్కడ ఉన్నారు, మనకి హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది, చేయించి పంపించడం కూడా జరుగుతుంది అన్నమాట. కొన్నిటికి ఏంటంటే ప్రసాదాలు పంపించాము, కానీ ఏంటంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు, వాట్సాప్లో ఏమో మనకి సంకల్పం కూడా చేసుకోవచ్చు. ఈ కాలంలో దూరం నుంచి కూర్చుని వాట్సాప్లో సంకల్పం చేసుకుని కావాలంటే వెళ్ళి సంకల్పం చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అలాగే ఏంటంటే వాళ్ళకి ఏమేమి వస్తాయి అవన్నీ కూడా వివరించడం అనేది, క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఇవన్నీ జాతక రీత్యనే. సో జాతకం చూపించుకున్న తర్వాత ఇవన్నీ, సో ఫస్ట్ ఏంటంటే ఛార్జెస్లో మనకి కొంతవరకు తగ్గింపు ఉంది కనుక ఫస్ట్ అది అడిగిన తర్వాత ఇవన్నీ కనుక్కోవడం అనేది నా ప్రకారం అనుకున్న బెటర్ అనుకుంటున్నాను నేను. ఎవరిష్టం వాళ్ళది. అవును, మరి విన్నారు కదా, మనకి సండే కన్సల్టెన్సీస్ తీసుకునే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ ఉండడం, కొంచెం తక్కువ ఛార్జెస్ పడడం, అలానే ఈ ఫ్రేమ్ని అంటే ఈ ప్రైస్లో ఎఫోర్డ్ చేయని వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్లో అంటే చిన్న సైజెస్ పెట్టడం, మేడం చెప్పినట్టు పసుపు కుంకం అండ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పూజారులు చేయడం, పూజ అనేది వేరే విషయం. ఇప్పుడు అందరూ ఏంటంటే నార్మల్ పీపుల్ చేస్తున్నారు, అది వాళ్ళకి వర్కౌట్ అవ్వక జ్యోతిషం తప్పు పడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కలిసి మంచిగా పరిహారాలు చేయించుకుంటే మీ జీవితం కూడా మంచి దారిలోకి వస్తుంది. మరి చూసారు కదా, లాస్ట్ టైం మనం అక్టోబర్ ఫలితాలు తెలుసుకున్నాం, తర్వాత దసరా ఫలితాలు తెలుసుకుందాము, అండ్ ఫైనల్గా మనం నవంబర్ ఫలితాలకు కూడా వచ్చేసాము. ఖచ్చితంగా మేడం చెప్పిన ప్రహరాలన్నింటినీ నీట్గా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టాలని ఆశిస్తూ మరో కంటెంట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.